నిఘా తెలుగు టీవీకి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో స్థానిక గోకవరం రోడ్డులో గల ప్రభుత్వం మద్యం దుకాణం వద్ద రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జగ్గంపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో నాసిరకం మద్యం నిషేధించాలని, ఎన్నికల హామీ మద్యపాన నిషేధం అమలు చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు మద్యం నిషేధిస్తామని, నాటుసారాన్ని రూపు మాపుతామని మాయమాటలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మాట తప్పుతూ జే బ్రాండ్ మద్యం అమ్మడమే కాకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అమ్ముతున్న నాసిరకం మద్యంలో ప్రమాదకర పదార్థాలు ఉన్నాయని వైసీపీ ఎంపీ శ్రీ రఘురామరాజు కృష్ణంరాజు అన్నారని తెలియజేశారు. ఇటీవల కాలంలో జంగారెడ్డిగూడెంలో జరిగిన కల్తీ సారా మరణాల అన్ని ప్రభుత్వ హత్యలే అని నెహ్రూ ఆరోపించారు. జంగారెడ్డిగూడెంలో నాటుసారా త్రాగి వారం రోజుల వ్యవధిలో సుమారు 27 మంది చనిపోవడం నిజం కాదా అని ప్రశ్నించారు. శాసనసభలో ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి గారు అవి సహజ మరణాలుగా చెప్పడం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమని అన్నారు. వీటిపై ప్రశ్నిస్తున్న తెలుగుదేశం పార్టీ సభ్యులను సభ నుండి బహిష్కరించడం వారి నైజాన్ని తెలుపుతుందని అన్నారు. జే బ్రాండ్స్ పేరుతో నాసిరకం మద్యాన్ని సరఫరా చేస్తూ వేల కోట్లు కాజేయడం నిజం కాదా అని ప్రశ్నించారు. అతి త్వరలోనే ఈ అధికార పార్టీ ప్రజాకోర్టులో తగిన మూల్యం చెల్లిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు, జగ్గంపేట మండల టీడీపీ అధ్యక్షుడు మారిశెట్టి భద్రం, పాండ్రంగి రాంబాబు, మంతెన నీలాద్రిరాజు, అడబాల వెంకటేశ్వరరావు, కొత్తకొండ బాబు, కుదప్ప వాసు తదితరులు పాల్గొన్నారు. చీప్ లెక్కరు అసలు అది బ్రాండ్ అని చెప్పుకునేటువంటి బ్రాండ్లన్నింటినీ కూడా పెట్టి ప్రభుత్వ దుకాణాల్లో అమ్ముతున్నటువంటి దీనివల్లే అనారోగ్యం పాలవుతున్నటువంటి పరిస్థితులుంటే మరి ఇల్లీగల్ లెక్కర్ సారా ఏదైతే తయారు చేస్తున్నారో దానివల్ల మరింత దారుణంగా ఆరోగ్యంతో కోల్పోవడమే కాకుండా అక్కడక్కడ కల్తీ పెట్టినటువంటి ఇంకా కల్తీ ఆచ దురాచ పెరిగిపోయి దాన్ని ఇంకా కూడా పౌడర్లు ఇవి కలిపి ఇవాళ చేస్తున్నటువంటి కారణంగా జంగారెడ్డిగూడెమే దానికి నిదర్శనం. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దానివల్ల ఇవాళ ఒక పక్క చీప్ లెక్కరు అసలు అది బ్రాండ్ అని చెప్పుకునేటువంటి బ్రాండ్లన్నింటినీ కూడా పెట్టి ప్రభుత్వ దుకాణాల్లో అమ్ముతున్నటువంటి దీనివల్లే అనారోగ్యం పాలవుతున్నటువంటి పరిస్థితులుంటే మరి ఇల్లీగల్ లెక్కర్ సారా ఏదైతే తయారు చేస్తున్నారో దానివల్ల మరింత దారుణంగా ఆరోగ్యంతో కోల్పోవడమే కాకుండా అక్కడక్కడ కల్తీ పెట్టినటువంటి ఇంకా కల్తీ ఆచ దురాచ పెరిగిపోయి దాన్ని ఇంకా కూడా పౌడర్లు ఇవి కలిపి ఇవాళ చేస్తున్నటువంటి కారణంగా జంగారెడ్డిగూడెమే దానికి నిదర్శనం.